बीआरएस नेतलु तिन्न प्रजा सोम्मुनंता कक्कीस्तामन्नारु वरंगल पश्चिम एम्मेल्ये नायनी राजेंदर रेड्डी एम्मेल्ये क्यांप आफीसुलो मीडिया तो समावेशमय्यारु मूसीनदि सुंदरीकरण पनुलु प्रारंभं काकमुंदे कुंभकोणं अंटू बीआरएस नेतलु असत्य प्रचारं चेस्तुन्नारन्नारु प्रभुत्वं मीद दुष्प्रचारं चेयडानिकि 40 यूट्यूब चानल्स पेट्टारनि आरोपिंचारु एम्मेल्ये तम नियोजकवर्गं जोलिकि वस्ते सहिंचेदि लेदन्नारु राजेंदर रेड्डी పాలిటెక్నికు ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు వచ్చిన రిప్రజెంటేషన్స్లలో మొట్టమొదటిసారిగా నా లెటర్ ప్యాడ్ మీద పెట్టినటువంటి సందర్భం అసెంబ్లీ నడుస్తున్నప్పుడు ప్రిన్సిపల్ గారు వాళ్ళ యొక్క స్టాఫ్ గానియండి విద్యార్థులు గానియండి నాకు ఇచ్చిన ఒక రిప్రజెంటేషన్ ద్వారా నేను దీన్ని ఫాలో అప్ చేసి మినిస్టర్ గారికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఇయాలా 28 కోట్ల రూపాయలు శాంక్షన్ కు అనేది జీవో ఇవ్వటం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నది చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే సుమారు 60 70 ఏళ్ల కింద నెహ్రూ గారు శంకు స్థాపన చేసినటువంటి పాలిటెక్నిక్ ఇయాలా నా ద్వారా 28 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసి తీసుకురాగలిగినా అంటే జీవితంలో అంతకంటే కావాల్సింది ఇంకేముంటది అతిపెద్ద కుంభ అసలు స్టార్టే కాలేదు అతిపెద్ద కుంభకోణం దోసక తింటారు ఢిల్లీకి సంచులు పంపుతారట వీని అవలేని ఏమనాలో నాకు అర్థమైతలే కానీ నువ్వు చదువుకున్నావంటావు నువ్వు ఇది తిరిగినావంటావు అది చేసినావంటావు మేధావులు అంటారు వీళ్ళు అసలు పనే స్టార్ట్ కాకపోతే కుంభకోణం ఎక్కడరా నాయన అంటే నిద్రలల కలవరిస్తాండు కాళేశ్వరాన్ని వీటన్నిటిని మర్చిపోయి మిమ్మల్ని వదిలేస్తామనుకుంటున్నారు ఏమైందో బిడ్డ మొద్దుకేంచే బాధ్యత మాది నేను ఇయాల చెప్తానా మొద్దుకేంచ మీ తిన్నయాన్ని కక్కించి మొద్దుకేంచే బాధ్యత మాది ప్రజల సొమ్ము ఎవల అయ్యే సొమ్ము అనుకుంటున్నారు మీరు దుష్ప్రచారాలు చేస్తూ ఒక్కలు ఇంటి పోయినోళ్ళని దొరకబడతారు ఏడతారు తుడతారు అని చెప్పి మా సీఎం గారిని డిప్యూటీ సీఎం గారిని తిట్టుకుంటా పెడితే దాని యూట్యూబ్ ఛానళ్ళు దుష్ప్రచారం చేసుకుంటా పోయటానికి తప్ప మీరు ఎన్నడూ ఏం చేయలేరు వీలనుకుంటాను మేము రోజు ఒకటి యూట్యూబ్ లో పెట్టి ప్రజలను మర్చి ప్రజలని నాయకులని తప్పుదారి పట్టిస్తే వీళ్ళు చేసిన పాపాలన్నీ మర్చిపోతారు వీళ్ళు ఇప్పుడు వీటికే జవాబు చెప్పుకుంటా పోతారు అవి మర్చిపోతారు అనే ఒక దుర్మార్గపు ఆలోచనతోటి రోజు ఒక అపనిం చేయటం అంటే చేసిన మంచి పనులని మర్చిపోతారనే ఉద్దేశంతో తప్ప వీళ్ళు చేసేది ఏం కాదు కాబట్టి దయచేసి ప్రజలారా మీరు గమనించండి మీరు కొత్త వరంగల్ని చూడబోతున్నారు మీరు సగం చేసి చూపించడం వీళ్ళు 10 ఏళ్లలో చేయనిది చేసి చూపించడం అని గర్వంగా చెప్పుకుంటాం ఇయాల ఇది కూడా పాలిటెక్నిక్ కూడా వెనుకకు పోయింది ఈ వరంగల్ని బాగు చేయాలి అరే ఇక్కడ తిరుగుతున్నారు వీళ్ళు గడికోసారి ప్రజల ఇష్యూలే పట్టుకొస్తారు తప్ప వీళ్ళ తీరుగా పైరవిలు ల్యాండ్ కబ్జాల ఫైళ్ళు పట్టుకపోలే మేము ఎక్కడ కబ్జాల ఫైల్ పట్టుకపోలే పొద్దుగా లేస్తే ఇవాళ నిజంగా చెప్తానా తెలంగాణలో భవిష్యత్ తరాలకు అందించవలసిన ప్రభుత్వ జాగలని ఎన్ని తీర్ల దానికో లీగల్ అని ఒకటి పెట్టి ఓ 59 జీవో అని చెప్తారు 10 మంది పేదోళ్ళకని వాడే దొప్పుతాడు ఎవడో నటని అమ్మ ఎప్పుడో వాళ్ళ తాతల నాట్ల శ్మశాన వాటికకి ఇచ్చిండట మా తాత కూడా ఇచ్చిండు ఎస్సీ కార్పొరేషన్కు దానికి ఇప్పుడు కార్పొరేషన్లో పెట్టి వీళ్ళు అధికారంలో ఉండి అంటర్ రోడ్కు 1000 గజాలు స్వాహా పెట్టారు రోడ్ ప్రైమ్ ల్యాండ్ అది అట్లాంటి హైదరాబాద్లో తోడితే బిడ్డ నిజంగా నేను అంటానంటే మాటలు కాదు నేను ఏదో ఉత్తగా అయ్యా తప్ప అన్నట్టే నేను